పార్టీలతో గేములాడుతూ ప్రాంతాలతో గేములాడుతూ రాష్ట్రాలతో అధికారాలన్నింటిని చేజిక్కించుకొని అమ్ముతున్నటువంటి తరుణంలో విద్యార్థులు యువకులు కార్మికులు రైతులందరూ కూడా దేశ నలుమూలల చిన్నాభిన్నమైనటువంటి తరుణంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ గత 7 సంవత్సరాల నిరంతర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎన్నికలు చేయకుండా పోరాడుతున్నప్పటికీ దాని మీద మాట్లాడలేనటువంటి జగన్ రెడ్డి గవర్నమెంట్, దానికోసం పోరాడలేకపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు, బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ను ఎదిరించడం కోసం ప్రశ్నించడం కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒకటే నిరంతరాయంగా పోరాడుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం నమ్మేటువంటి పరిస్థితి, ఈ రోజు ఢిల్లీకి రావాల్సినటువంటి పరిస్థితి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రత్నసారథి డాక్టర్ సాకే శైలజ గారు, జాతీయ నాయకులు రాజు గారు, కొప్పుల రాజు గారు, ఏఐసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, అలాగే మేము ఎన్ఎస్సీగా విద్యార్థులందరం కూడా ఢిల్లీకి రావాల్సినటువంటి పరిస్థితి ఇచ్చుకొని వచ్చారు. రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారు. దీన్ని ఖండించడం కోసం కంటిన్యూగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాతో పాటు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కనుక యువత విద్యార్థులందరూ మేల్కొని ఈ విశాఖ బుక్కును కాపాడుకోవడంతో పాటు ప్రత్యేక హోదాను సాధించుకునేదాకా మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మహారాజులతో పాటు మా యొక్క విద్యార్థి విభాగం, యువజన విభాగం, రైతాంగం, కార్మికులు అందరూ కూడా పోరాడతామని చెప్పేసి ఈ భారీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి గౌరవ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాడిగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీనే విశాఖ ఉప్పును కాపాడుతుంది, ప్రత్యేక హోదాను సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాను. గౌరవ పెద్దలు, ఈసీసీ అధ్యక్షుల వారు మాట్లాడతారు. మాట్లాడతామని చెప్పే వాళ్ళందరికీ కూడా మీరు ఢిల్లీలో వచ్చి మాట్లాడండి అని చెప్పడానికి, ఢిల్లీలో వచ్చి మాట్లాడండి, మాట్లాడాల్సిన ప్రాంతం వేరే ఉంది, అడగాల్సిన వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు వేరే ఉన్నారు. విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తే, ఢిల్లీలో పాదపూజలు చేస్తే పనులు ఒక్కసారి విశాఖపట్నం ఫుడ్ ఫ్యాక్టరీ అమ్మకం జరిగిపోతే లక్షలాది మంది రోడ్డు మీద పడతారు. అనేకమైన ఉప్పు ఫ్యాక్టరీ, అనేకమైన ఫ్యాక్టరీ అమ్మకాలు ఆశ్రమైపోతారు. లాభమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వేసుకుంటే అదే మాట్లాడతాను. ఎందుకు మీరు ఇంకా శాతగాటి మాటలు మాట్లాడతారు? ఈ బీఏడిఏలు వేసి రాకంటే నా అవసరం. ఆ బీఏడిఏలు కూడా వేస్తుంటే ఏది బాగుంటుంది అది ఏ దాన్ని ఏదో చూశారు కదా, మొత్తం ఒక పార్లమెంట్ మొత్తం ఆచరిస్తుంది. దాంట్లో అనుభవం లేకపోతే అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుంటే సింహాకంగా అతను జాతకాంతర మనాలు, సింహార్థ మనాలు లేకపోతే విశ్వకృతమైన మేర మనాలు అంటారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అంత రాహుల్ గాంధీ గారి నాయకత్వాన విధంగా నిజాయితీ నిలబడడానికి సిద్ధంగా